లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆన శ్రణవన్నోదిభిస్సేద సాదనం ప్రణో దేవీ సరస్వతి వాజే దుర్వాజనీవతి ధీనామవిత్రియవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. ముందుగా మంచిర్యాల ప్రజలందరికీ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష. ఉగాది అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం కూడా ఉగాది జరుపుకుంటాం. దీని ప్రత్యేకత ఏంటి? ఉగాది అనగా మనం పెట్టుకున్నటువంటి పంచాంగానికి కాలాన్ని గణించడం. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సంవత్సరమైంది, ఒక మాసమైంది, ఇన్ని గంటలైంది చెప్పడానికి కోసం పెట్టుకున్న కులబద్దనే ఈ ఉగాది. ఉగాది నుంచి ఉగాది వరకు ఒక సంవత్సరం అని, 365 రోజులని మనం పెట్టుకున్నటువంటి కుల కులబద్ద. కొలత లేకుంటే దేనికి కూడా ఏముండదు కనుక లెక్క అనేది ఉండాలి. అందుకోసమని పెట్టుకున్నటువంటి ప్రమాణం ఈ ఉగాది. కలియుగాలు అంటే ఈ కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి 5,119 సంవత్సరాలు ఇంతవరకు గడిచినాయి. ఈ సంవత్సరం విళంబినామ సంవత్సరం. ఈ సంవత్సరానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటేమో జ్యేష్ఠమాసం అధికంగా వస్తుంది, అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. రెండవది, ఈ సంవత్సరం అర్ధోదయం మహోదయం అవుతుందనమాట. మహోదయం అంటే అర్కశ్రోణి వ్యతిపాత యుక్త పౌష్యమాఘయో అర్ధోదయ సవిజ్ఞేయ కించిత్ న్యూనం మహోదయం. ఆదివారం, శ్రవణ నక్షత్రం, వ్యతిపాతయోగం, అమావాస్య, పుష్య మాఘ మాసాల్లో వచ్చినట్టయితే అర్ధోదయం అంటారు. ఏదైనా లోపిస్తే దీన్ని మహోదయం అంటారు. ఈ సంవత్సరం విళంబినామ సంవత్సర పుష్య బహుళ అమావాస్య. తేదీ 4 ఫిబ్రవరి 2019 రోజున మహోదయ పుణ్యకాలం ఉంది. ఈ మహోదయ పుణ్యకాలం కోటి సూర్యగ్రహణాలతో సమానం కనుక ఈ రోజున ఎవరు దానం చేసినా ధర్మం చేసినా కోటి సూర్యగ్రహణాల లోపల దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఇది. పంచాంగం వింటే ఏ లాభం కలుగుతుంది? శ్రీ కళ్యాణ గుణావకం రిపుహరం దుస్వప్న దోషావకం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం గుణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ రోజున పంచాంగం వింటే అన్ని శుభాలు కలుగుతాయి, శత్రువులు ఉండరు, దుస్వప్నాలు రావు. గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తే అంత ఫలితం వస్తుంది. గోదానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఉగాది నాడు పంచాంగ శ్రవణం వల్ల ఆ ఫలితం వస్తుంది. ఆయుష్ వృద్ధి పొందుతుంది, సంతానం కూడా చక్కగా ఉంటుంది, అన్ని కర్మలు కూడా సుసాధనంగా జరుగుతాయి కనుక ఈ రోజున తప్పకుండా పంచాంగాన్ని వినాలని చెప్పి మన యొక్క భారతీయ సాంప్రదాయం. విళంబినామ సంవత్సరం, ఈ సంవత్సరం ఆదివారం నాడు ప్రారంభమైంది కనుక రాజు రవి మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, రసాధిపతి గురు, నీరసాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు. ఈ విధంగా నవనాయకుల లోపల నలుగురికి శుభత్వం వచ్చింది.
ఎప్పుడైతే ఈ విలంబి నామ సంవత్సరం యొక్క ఫలితం ఏంటిదంటే, ఈ విలంబి నామ సంవత్సరం వల్ల శత్రువులు వృద్ధి కావడం, రోగాలు ఎక్కువ కావడం, ధాన్యం యొక్క విలువ తగ్గిపోవడం, వర్షాలు తక్కువ పడడం, దొంగల వలన అధిక బాధలు కలగడం, తర్వాత బలహీనులను బలవంతులు దోచుకోవడం. ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా, మన భారతదేశం వాళ్ళందరూ చాలామంది కూడా విదేశాలకు పోతుంటారు మన యొక్క వృత్తి కోసమని. అందుకోసం ఈ సంవత్సరం ఈ శనికి రవికి ఇద్దరికి వైరుత్యం ఉంది కనుక రాజుగారి యొక్క మాట మంత్రి వినడు, మంత్రి గారి యొక్క మాట రాజు వినడు. దీనివల్ల అన్యోన్యత క్షీణించి దేశంలో ఉపద్రవాలై అనేక విధాలుగా కష్ట నష్టాలు జరిగి తర్వాత యుద్ధాలు వచ్చేటువంటి భయం కూడా చాలా ఉందన్నమాట. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసుకుంటే మేషరాశి వాళ్లకు 2 ఆదాయం 14 వ్యయం, వృషభ రాశి వాళ్లకు 14 ఆదాయం 5 వ్యయం, మిథున రాశి వాళ్లకు 14 ఆదాయం 2 వ్యయం, కర్కాటక రాశి వాళ్లకు 5 ఆదాయం 2 వ్యయం, సింహరాశి వాళ్లకు 11 ఆదాయం 11 వ్యయం, కన్యారాశి వాళ్లకు 14 ఆదాయం 2 వ్యయం, తులరాశి వాళ్లకు 11 ఆదాయం 5 వ్యయం, వృశ్చిక రాశి వాళ్లకు 2 ఆదాయం 14 వ్యయం, ధనుస్సు రాశి వాళ్లకు 5 ఆదాయం 5 వ్యయం, మకర కుంభ మీన రాశి వాళ్లకు కూడా 5 ఆదాయం 5 వ్యయం. ఈ విధంగా ఉందన్నమాట. ఆదాయ కందాయాలు అంటే ప్రతి 4 మాసాలకు ఒక కందాయం, దీంట్లో 3 కందాయాలు ఉంటాయి, ప్రథమ ద్వితీయ తృతీయ. ఏ కందాయం లోపల శూన్యం వస్తుందో అంటే 0 వస్తుందో ఆ యొక్క 4 మాసాలు మనకు బాగుండవని. అశ్విని నక్షత్రం వాళ్లకు 2 కందాయం లోపల పూజ ఉంది, భరణి నక్షత్రం వాళ్లకు 3 కందాయంలో పూజ ఉంది, కృత్తికా నక్షత్రం వాళ్లకు 1 కందాయంలో పూజ ఉంది, రోహిణి నక్షత్రం వాళ్లకు 1 కందాయంలో పూజ ఉంది, మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునరుత్స నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం వీళ్ళందరికీ కూడా ఇక్కడ పూజ లేదు. మఘ నక్షత్రం వాళ్లకు మధ్య పూజ ఉంది, కుంభ నక్షత్రం వాళ్లకు ఆది పూజ ఉంది, ఉత్తర నక్షత్రం వాళ్లకు అంత్య పూజ ఉంది, హస్తమి నక్షత్రం వాళ్లకు మధ్య పూజ, చిత్త నక్షత్రం వాళ్లకు స్వాతి నక్షత్రం వాళ్లకు పూజ లేదు, విశాఖ నక్షత్రం వాళ్లకు మధ్య పూజ, అంధ్రా నక్షత్రం వాళ్లకు అంత్య పూజ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు పూజ లేదు, మూల నక్షత్ర జాతకులకు ప్రథమ ద్వితీయ పూజ, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లకు పూజ లేదు, శ్రవణ నక్షత్రం వాళ్లకు మధ్య అంత్యంలో పూజ ఉంది, ధనిష్ట నక్షత్రం వాళ్లకు శతభిష నక్షత్రం వాళ్లకు పూజ లేదు, పూర్వాభాద్ర నక్షత్రం మధ్య పూజ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు పూజ లేదు, రేవతి నక్షత్రం వాళ్లకు ఆది అంత్యంలో పూజ ఉంది. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే రుణాధికం, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేదని ఈ యొక్క శూన్యాల ఫలితం. ఈ సంవత్సరం నక్షత్ర ఫలితం ప్రకారంగా అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాలకు అలంకారం అంటే చాలా బాగుంటుంది. గ్రహాలు ఏ విధంగా ఉన్నా భరణి నక్షత్ర, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వాళ్లకు మనస్తాపం ఉంటుంది. వృత్తిక మఖ అనురాధ ధనిష్ట నక్షత్రాలకు రాజపూజ్యత, రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతభిష నక్షత్రాలకు ధనలాభం, వృషిర ఉత్తర మూల ఉత్తరాభా పూర్వాభా నక్షత్రం విచారం, ఆరిద్ర హస్తమి పూర్వాషాఢ ఉత్తరాభాద నక్షత్రం సన్మానం, పునరుసు చిత్త ఉత్తరాషాఢ రేవతి నక్షత్రం వాళ్లకు కలకం. ఇది ఎందుకంటే ఒకవేళ ఆదాయ వ్యయాల లోపల ఏమైనా తక్కువ ఉన్నా, గ్రహచారం ప్రకారంగా ఏమన్నా మార్పులున్నా ఇవి చూస్తాను కోసం పనికి వస్తాయన్నమాట. ఈ సంవత్సరం విలంబినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పూర్ణిమ శుక్రవారం తేదీ 27/7/2018 చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం విశేషంగా 3 యామాలు ఉంటుంది కనుక స్పర్శకాలం రాత్రి 11:56, మధ్యకాలం రాత్రి 1:53, మోక్షకాలం రాత్రి 3:50. అందుకోసం చేసుకునేటువంటి అర్ధరాత్రి పడుతుంది కనుక ఉదయం 12 గంటల లోపల జపతపాదులు కానీ తర్వాత శ్రాద్ధాదులు కానీ ముగించుకోవచ్చు. ఈ సంవత్సరం విలంబినామ సంవత్సరంలో వైశాఖ బహుళ చవితి శుక్రవారం 4 మే 2018 నుండి అధిక జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ మంగళవారం 29/5/2018 వాస్తుకర్తరి ఉందన్నమాట. శుక్రమౌఢ్యమి విలంబినామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ ఆదివారం అంటే 21 అక్టోబర్ 2018 నుంచి ఆశ్వయుజ బహుళ సప్తమి బుధవారం 31/10/2018 వరకు శుక్రమౌఢ్యమి.
విడంబినామ సంవత్సర కార్తీక శుద్ధ పంచమి సోమవారం 12 నవంబర్ 2018 నుండి మార్గశిర శుద్ధ తదియ సోమవారం 10 డిసెంబర్ 2018 వరకు గురుమూర్తి ఉంటుంది. ఈ యొక్క పౌట్యకాల లోపల శుభకార్యాలు పరిగరావు. ఈ సంవత్సరం విళంబినామ సంవత్సర ఆశ్వేయుజ శుద్ధ చవితి శుక్రవారం 11 అక్టోబర్ 2018 రాత్రి 7:23 బృహస్పతి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశం అయితే భివరది నదికి పుష్కరం వస్తుంది. ఇది కర్ణాటక లోపల రాయచూరుకు ఉత్తర ప్రాంతంలో ప్రవహించి కృష్ణానదికి ఉపనది అయి భీమాశంకర దేవాలయం ఈ నది తీరంలో ఉంది. అక్కడ గిట్ట ఈ 12 రోజుల లోపల స్నానం చేస్తే అధిక పుణ్యం వస్తూ పుష్కర స్నానం ఫలితంలో వస్తుంది. భారస్పత్యమానం అంటే బృహస్పతిని గురించి చెప్పేది భారస్పత్యమానం. ఈ భారస్పత్యమానం ఈ సంవత్సరం విరోధకృత నామ సంవత్సరం అవుతుంది. ఈ విరోధీకృత నామ సంవత్సరం అవడంతో నదుల లోపల పరస్పరంగా ద్వేషాలు కలుగుతాయి, పంటలు మధ్యమంగా పడతాయి, ఉత్తర దేశమందు పాలకులకు అనవసరంగా కలహాలు కలిగి వాళ్ళ యొక్క మధ్య లోపల చాలా పొరపాట్లు దొరుకుతాయన్నమాట. రవి రాజు అయినాడు కనుక అల్పవృష్టి ఉంటుంది. ప్రభుల వల్ల, శస్త్రాస్త్రాల వల్ల అగ్నిభయాలు కలుగుతుంది. తర్వాత అనేక విధాల రోగాలు కూడా ఎక్కువ అయ్యి ప్రజల లోపల పరివర్తనం కలిగి కలహాలు కలుగుతుంటాయి. ఈ యొక్క రవి రాజైనందున గోధుమలు, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశనగ, ఇంగువ, కొబ్బరికాయలు ఇవి చాలా చక్కగా పండుతాయి అన్నమాట. శని మంత్రి అయినాడు కనుక వర్షాలు తక్కువ పండుతాయి. చోరాగ్ని భయబాధలు ఎక్కువ అయ్యి అన్యోన్యంగా కలహాలు ఎక్కువ ప్రాణహాని కలుగుతుంది. సస్యాధిపతి శుక్రుడైన కనుక సుభిక్షంగా ఉంటుంది. ధరలు వస్త్రాలకు, దూదికి, నూల వ్యాపారులకు, తర్వాత వెండి బంగారు ధరలు పెరిగి ఉంటాయి అన్నమాట. సస్యాధిపతి కుచుడైనాడు కనుక మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు చక్కగా పండుతాయి. కానీ వీటికి కూడా మధ్యమ ధరలే ఉంటాయన్నమాట. ధాన్యాధిపతి చంద్రుడైనాడు. ఈ చంద్రుడితోనే కర్షకానుకూలంగా వర్షాలు పడతాయి. అర్ఘ్యాధిపతి శుక్రుడైనాక సుభిక్షంగా ఉంటుందన్నమాట. రాగి లోకానికి, తర్వాత దూదికి ధరలు అనుకూలంగా ఉంటాయి. మేఘాధిపతి శుక్రుడైనాడు. ఈ శుక్రుడైనందున గోవులు సమృద్ధిగా పాలిస్తాయి, వ్యాధులు లేక ఆరోగ్యంగా ఉంటారన్నమాట. రసాధిపతి గురువు అయినాడు. వెండి, బంగారం, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు ఈ వస్త్రాలకు ధర తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. నీరసాధిపతి చంద్రుడైనాడు కనుక పుష్పాలకు, తర్వాత ఎలక్ట్రికల్ గూడ్స్కు వీటికి ధరలు ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. పశుపాలకుడు ఎవడైనాడు కనుక ఈ సంవత్సరం పశువులకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ సంవత్సరం ద్రోణనామ మేఘం. ఈ మేఘం వల్ల మధ్యదేశం లోపల ఎక్కువ వర్షాలు పడి అనేకమైన వరదలు వచ్చి ప్రజలకు అనేక విధాలుగా కష్టాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం నిజ జ్యేష్ఠ శుద్ధ దశమి శుక్రవారం 22/6/2018 రోజున రాత్రి 7:10 రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల శాంతి, శుభప్రదం, ధనవృద్ధి, ధరలు తగ్గడం చాలా బాగుంటుందన్నమాట. అబ్దాది ఈ సంవత్సరం చైత్ర శుద్ధ ప్రతిపద 18/3/2017 ప్రభృతి ఆశ్వేయ శుద్ధ విద్య గురువారం 11/10/2018 బృహస్పతి తులారాశిలో ఉంటాడు. తర్వాత 11/10/2018 ఈ బృహస్పతి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడనమాట. ఈ సంవత్సరాంతం కూడా శని ధనురాశిలో ఉంటాడు. ఈ సంవత్సరాంతం కూడా రాహు కర్కాటక రాశిలో ఉంటాడనమాట. విళంబినామ సంవత్సర పుష్యశుద్ధ అష్టమి అశ్విని నక్షత్రం సిద్ధనామయోగం విష్ణునామకరణం తేదీ 14/1/2019 సోమవారం రాత్రి 7:20 సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అనగా తెల్లారి 15 నాటి నుంచి ఉత్తరాయణ పర్వకాలం ఉంటుందన్నమాట. ఈ సంక్రాంతి ఉత్పత్తి కాలం లోపల యథాశక్తి సంక్రాంతి పురుషోత్పత్తి కాలే ద్వారం సశక్తిత ఫలం కాంస్యాదానాన్ని దీయంతే దోషనాశనం ఫలాన్ని మూలాన్యదినం సువర్ణం గ్రామం శాకాద్యం సతిలేక్షుగాన ధాన్యం ఖరాం షోర్మకర ప్రవేశయాతాని దానాన్ని విషయం. అంటే ఈ యొక్క ప్రవేశ సమయంలో యథాశక్తి మనం దాన ధర్మాలు చేసుకున్నట్టయితే ఆ సూర్యభగవానుడు
మకర రాశి అంటే శని యొక్క రాశిలో ప్రవేశిస్తున్నాడు గనక లోకాన్ని సంరక్షించే ఈ సూర్య భగవానుడికి ఏ విపత్తు కావద్దని ఆ శని భగవాన్ని శాంతి పరచడం కోసమని మనం ఎక్కువ ఈ నువ్వులు లోక పదార్థాలు దానం చేస్తుంటాం అన్నమాట. ఈ సంవత్సరం వర్షలగ్నం కన్యాలగ్నం అంతటా సామాన్యంగా పరిస్థితి ఉంటుంది. అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి. పాలకుల మధ్య సమన్వయం లోపించి అనేక రంగాల లోపల కలహాలు భద్రత కూడా లోపిస్తుందన్నమాట. క్రీడారంగాలకు వైద్య రంగాలకు ప్రోత్సాహంగా ఉంటుంది. వ్యవసాయ రంగాలకు సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం జగల్లగ్నం మకర లగ్నమైంది. విదేశాల యొక్క అనుబంధాలు చాలా మెరుగుపడతాయి. విద్యార్థులకు ఉద్యోగులకు విదేశ యానానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది. బంగారు ఆభరణాలు ధరలు సమానంగా ఉంటాయి. ఎవరు కూడా కష్టపడకుండా ఉంటారు అన్నమాట. ఈ సంవత్సరం ప్రతి ఒక్క వాళ్ళ గ్రహచారం చెప్పడానికి కోసమని ఈ సంవత్సరం బృహస్పతికి రాశిత్రయ సంచారంతో జరనష్టం కలుగుతుంది. దీన్ని కాలసర్ప యోగం కూడా ఏర్పడుతుంది. ఆషాఢశుద్ధ పంచమి జయవారం లగాయతు 17/7/2018 నుండి 6/11/2018 వరకు ఆశ్వయుజ బహుళ చతుర్దశి జయవారం వరకు దీన్ని కాలసర్ప యోగం ఉందన్నమాట. ఈ కాలసర్ప యోగం వల్ల దేశంలో కొన్ని అరిష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ సంవత్సరం చాతుర్గ్రహ కూటం 18/18 10/11 10/11 5/6 5/6 లోపల చాతుర్గ్రహ కూటం ఏర్పడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ సంవత్సరాంతరం కూడా కుజసంయో ఏకరాశి స్థిత వస్త్రాది ప్రభృతి వైశాఖ ముకుల విధి పర్యంతం రాజకీయ కల్లోలాలు అయోధ్య వదులు లంక వరకు అనేక ప్రమాదాలు. ఎందుకంటే ఇద్దరు కూడా ధనురాశిలో సంచారం చేస్తున్నారు, కలిసి ఉంటున్నారు, దీంతో అనేక విధాలుగా ఇటువంటి కష్టాలు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. అదిగాక ప్రత్యేకంగా ఈ ఆదాయ వ్యయాల కోసమని ఆదాయ వ్యయాల నుంచి 2 కూడుకొని 1 తగ్గించి ఎరువిత్వం భాగాన్ని చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని రాశాను. మేష వృశ్చిక రాశి వాళ్లకు హాని, వృషభం తులా వాళ్లకు హాని, మిథున కన్య వాళ్లకు హాని, కర్కాటకానికి సన్మానం, ధనుస్సు మీనానికి లాభం, మకర కుంభాలకు లాభం అవుతుంది అన్నమాట. అలాగే ఈ సంవత్సరం 1/10/2018 వరకు ఈ చెప్పే ఫలితాలు. మేషరాశి వాళ్లకు 7వ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో పలు శని, అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు కనుక ఈ రాహు శనిలో ఇద్దరు చక్కగా లేరు కనుక రాహు వల్ల అనారోగ్యం, శని వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అందుకోసమని మేషరాశి వాళ్ళు మన శక్తి కొద్దీ ఈ రాహుకు అంగారుడికి జపం చేసుకోవచ్చు, లేదా వాళ్ళు సొంతకు కూడా చేసుకోవచ్చు. ఇంత కాకుంటే కూడా వాళ్ళు ప్రతి మంగళవారం నాడు మినపప్పు బెల్లం, ప్రతి శనివారం నాడు నువ్వులు బెల్లం ఒక 11/11 ఆవుకు పెట్టినట్టయితే ఈ మేషరాశి వాళ్లకు ఉన్నటువంటి యొక్క దోషం పోతుంది. వృషభ రాశి వాళ్లకు 6వ స్థానంలో బృహస్పతి, 8వ స్థానంలో పల శని, 3వ స్థానం లోపల రాహు ఉన్నాడు. రాహు 3వ స్థానం లోపల చాలా మంచివాడు, కానీ బృహస్పతి రిపుస్థానం లోపల శని ఆయుష్య స్థానంలో ఉన్నందున అనేక విధాలుగా శత్రువృత్తి, ఆర్థికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతుంటారు. అందుకోసమని ఈ బృహస్పతికి శనికి శాంతి కోసమని 1 కిలో మినపప్పు, 1 కిలో నువ్వులు తీసుకొచ్చి కలిపి బెల్లం కూడా కలిపి కంటిన్యూగా వరుసగా 21 రోజులు గోమాతకు పెట్టినట్లయితే ఈ వృషభ రాశి వాళ్లకు ఉన్నటువంటి ఈ గురు శని దోషం పోతుంది. అలాగే ఉదయాత్పూర్వం లేచి రాగి చెట్టుకు కానీ హనుమంతుడికి కానీ 11 ప్రదక్షిణాలు 11 రోజులు చేయాలి. చెట్టును ముట్టకూడదు, నీళ్లు పోయకూడదు, పూజ చేయకూడదు. మన ఇష్టదైవం ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమ శివాయ
ఓం సాయిదేవాయ నమః, ఓం బృహస్పతియే నమః, ఓం శనీశ్వరాయ నమః. మీకు ఏ మంత్రం వచ్చినా మీ ఇష్టదేవుడు ఏమున్నా ఆ ఇష్టదేవుణ్ణి స్మరించుకుంటూ 11 ప్రదక్షిణాలు ఉదయాత్పూర్వం చేసినట్టయితే ఈ బృహస్పతి శని యొక్క దోషం పోతుంది. మిథునరాశి వాళ్లకు పంచమస్థానం లోపల బృహస్పతి చాలా బాగున్నాడు, సప్తమస్థానం లోపల శని మధ్యవస్థుడు, ద్వితీయం లోపల రాహున్నాడు కనుక ద్వితీయం ధనవాద్ విత్తం కుటుంబం నేత సౌఖికం అంటే కుటుంబంలో కలహాలు పెట్టిస్తుంటాడు, అనవసరంగా ఖర్చులు పెట్టిస్తాడు. అందుకోసమని ఈ రాహుగ్రహ శాంతి కోసమని మినుములు దానం చేసినా మినుములు ఆవుకు పెట్టినా ఈ యొక్క దోషం పోతుంది. కర్కాటక రాశి వాళ్లకు అర్ధాష్టమంలో బృహస్పతి, షష్టమ స్థానం లోపల శని, జన్మస్థానం లోపల రాహున్నాడు. ఈ శనీశ్వరుడు చాలా బాగున్నాడు. బృహస్పతి అర్ధాష్టమ స్థానం లోపల జన్మల్లో రాహుండుతోని ఏ కార్యం చేసినా కార్యం సఫలంగా కాకపోవడం, మధ్యకు వచ్చి ఆగిపోవడం, కొద్దిగా ఇబ్బందులు కలవడం, శారీరకంగా ఇబ్బందులు కలవడం, మానసికంగా బాధపడడం కలుగుతుంటే కనుక ఈ యొక్క గ్రహశాంతి కోసమని బృహస్పతికి శనగపప్పు, రాహుకో మినుపప్పు లేదా మిలుపులు ఇవి రెండు కలిపి బెల్లం కూడా కలుపుకొని ఒక 11 రోజులు వరుసగా గోమాతకు పెట్టి తెల్లవారు లేచిన తర్వాత మీ దగ్గర ఉన్న నవగ్రహాలకు ఒక 11 ప్రదక్షిణాలు చేసినట్టయితే ఈ కర్కాటక రాశి వాళ్లకు శుభం కలుగుతుంది. సింహరాశి వాళ్లకు 3వ స్థానం లోపల బృహస్పతి, 5వ స్థానం లోపల శని, 12వ స్థానం లోపల రాహు. ఈ 3 గ్రహాలు కూడా బాగా లేవు కనుక వీళ్లకు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అనేకంగా ఇబ్బందులు పడుతుంటాయి. పిల్లలతో కూడా అనవసరం నుండి ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి అన్నమాట, బాధపడుతుంటారు. చేసే కార్యం లోపల ప్రయత్నం ఎంత చేసినా కానీ వృద్ధి లేకుండా పోవడం, ప్రమోషన్లు రాకుండా ఉండడం, వచ్చినా కానీ దాని యొక్క ఫలితం మనకు అందకపోవడం, మాతాపితలతో కానీ సహోదరులతోని అనవసరంగా కలహాలు కలడం, దూర ప్రాంతాల ఉండేటి వాళ్ళకు కూడా కష్టాలు కలుగుతుంది. అందుకోసమని మీరు ఈ 3 గ్రహాల కోసమని శాంతి ఎంచుకోవచ్చు. లేదా బృహస్పతికి మిరపప్పు శనగపప్పు, శనికి నువ్వులు, రాహుకు మినుములు, ఇవి 3 కూడా కలిపి ఒక 21 రోజులు వరుసగా గోమాతకు పెట్టి నవగ్రహాలకు కానీ మేడి చెట్టుకు కానీ ప్రదక్షిణాలు చేసినట్టయితే ఈ యొక్క దోషం పోతుంది. కన్యారాశి వాళ్లకు ద్వితీయంలో బృహస్పతి చాలా బాగున్నాడు, అర్ధాష్టమం లోపల శని, 11వ స్థానం లోపల రాహున్నాడు. ఈ 2 గ్రహాలు బాగున్నాయి, ఒక శని బాగులేడు. అయినప్పటికీ కూడా కన్యారాశికి శని మిత్రుడే కనుక ఎక్కువ కష్టపెట్టడు, కార్య సానుకూలత బాగానే ఉంటుంది. తులారాశి వాళ్లకు జన్మల లోపల బృహస్పతి, తృతీయం లోపల శని, దశమస్థానం లోపల రాహు. ఒక బృహస్పతి తప్ప చక్కని 2 గ్రహాలు బాగానే ఉన్నాయి కనుక బృహస్పతి శాంతి కోసమని వాళ్ళు గురు కోసం గురు జపం చేసుకోవచ్చు, ఓం బృహస్పతి అని అనుకోవచ్చు. లేదా బృహస్పతి యొక్క అధిదేవుడ విష్ణుమూర్తి కనుక రోజు మీ శక్తి కొద్దీ ఓం నమో భగవతి వాసుదేవాయ, ఓం నారాయణాయ నమః లేదా విష్ణు సహస్రనామాలు చదువుకున్నట్టయితే ఈ యొక్క దోషం పోతుంది. వృశ్చిక రాశి వాళ్లకు 12వ స్థానం లోపల బృహస్పతి, ద్వితీయ స్థానం లోపల శని, 9వ స్థానం లోపల రాహు. ఈ 3 గ్రహాలు కూడా బాగలేవు కనుక వీళ్ళు యథావిధిగా శాంతి చేసుకుంటే బాగుంటుంది. లేదా చెప్పిన ధాన్యం ప్రకారంగా నువ్వులు మినుములు శనగపప్పు ఇవన్నీ కలుపుకొని ఒక 21 రోజులు వరుసగా ఆవు పెట్టి వాళ్ళు సంకష్టహార చతుర్థి కానీ లేదా ప్రదోషకాలం లోపల శివాభిషేకం కానీ చేసినట్టయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. ధనుసు రాశి వాళ్లకు 11వ స్థానం లోపల బృహస్పతి చాలా బాగున్నాడు, కానీ జన్మల లోపల శని, అష్టమం లోపల రాహు. ఈ 2 గ్రహాలు బాగలేవు కనుక వీళ్లకు మానసిక చింతన అనారోగ్యం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఈ శనికి రాహుకు యథావిధిగా శాంతి చేసుకోవాలి. లేదా రాహు కోసం మిరపప్పు, బృహస్పతి కోసం శని కోసం నువ్వులు ఇవి 2 కూడా కలిపి ఆవు పెట్టినట్టయితే వాళ్ళ యొక్క దోషం పోతుంది. అలాగే ఈ రాహుశల్లకి ఇద్దరు కూడా శంకరుడు అధిదేవత కనుక దుర్గా సప్తశతి సప్తశ్లోకి దుర్గా అని ఉంటుంది, అవి రోజు పారాయణం చేసుకోవడం, శివాభిషేకం చేయడం లేదా ఓం నమ శివాయ అని చెప్పి రోజనుకోవడం, దోషకాలం లోపల శివదర్శనం చేసుకోవడం, వీటి వల్ల కూడా దయమవుతుందన్నమాట. మకర రాశి వాళ్లకు 10వ స్థానం లోపల బృహస్పతి, 12వ స్థానం లోపల శని, 7వ స్థానం లోపల రాహు. ఈ 3 గ్రహాలు కూడా చాలా బాగలేవు. అందుకోసమని ప్రతి ఒక్క కార్యం లోపల విలంబం కావడం, కష్టం కావడం, చేసిన పని లోపల ఏమాత్రం సాఫల్యం చెందకపోవడం, అనేక విధాలుగా శారీరకంగా మానసికంగా కష్టపడుతుంది కనుక వీళ్ళు తప్పకుండా ఈ 3 గ్రహాలకు జపశాంతులు చేర్చుకోవడం మంచిది. లేదా మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం చేసుకోవడం కూడా చాలా మంచిది అనమాట. ఒకవేళ అలా కాకుంటే వాళ్ళే కేవలం రోజుకు ఓం బృహస్పతి అయినమని ఒక 105 సార్లు, ఓం శనీశ్వరాయనమని ఒక 105 సార్లు, ఓం రాఘవైన ఒక 105 సార్లు రోజు పాఠం చేసుకొని ఆవు గోమాతకు నువ్వులు శనగపప్పు మినుములు బెల్లం కలిపి పెట్టినట్టయితే కూడా దోషం పరిహారం అవుతుంది. కుంభరాశి వాళ్లకు 9వ స్థానం లోపల బృహస్పతి చాలా బాగున్నాడు, 11వ లోపల శని చాలా బాగున్నాడు,
రాహు ఆరవ స్థానం లోపల. అంటే కుంభరాశి వాళ్లకు ఈ సంవత్సరం చాలా 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 బాగుంది గ్రహచారం. మీనరాశి వాళ్లకు అష్టమ స్థానం లోపల బృహస్పతి, పదవ స్థానం లోపల శని, ఐదవ స్థానం లోపల రాహు, ఈ రెండు గ్రహాలు కూడా బాగలేవు. వీళ్ళు బృహస్పతి శాంతి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట.